జీహెచ్ఎంసీ అవుట్ సోర్సింగ్ కార్మికుల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. తమను పర్మనెంట్ చేస్తామని ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ మర్చిపోయారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ కార్యాలయంతో పాటు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓ దశలో పోలీసులకు కార్మికులకు మధ్య నిరసనతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవాని అందిస్తారు. వాళ్ళు అసలు పట్టించుకుంటలేరు. మమ్మల్ని రామ్ కి అగ్రిమెంట్ చేసి రామ్ కి కప్పచెప్పి మమ్మల్ని సంపేయాలని చూస్తున్నారు. తెలంగాణ వచ్చిన మరి క్షణమే పర్మనెంట్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఉన్న ఉద్యోగాలతో తీసేస్తున్నాడు. చాలా మంది బయోమెట్రిక్ పనిచేయకపోతే 3 నెలలు 4 నెలల జీతాలు కట్ చేసిండు. నేను సూటిగా ఒకటే అడుగుతున్నా, బంగారు తెలంగాణలా పేదోళ్ళని తీసేస్తారా? ఇప్పటికే 700 నుండి 800 మందిని డిఆర్ఎఫ్కి వెళ్ళి తొలగించినారు. రామ్ కి అగ్రిమెంట్ ని వెంటనే రద్దు చేయాలి. జీహెచ్ఎంసీలో ప్రతి చేసే ప్రతి శానిటేషన్ వర్కర్ కి 25,000 రూపాయలు జీతం ఇవ్వాలి. లేకపోతే పెద్దగా ఉద్యమిస్తాం. కమిషనర్ గారు లిఖిత పూర్వకంగా రాసిస్తే ఓకే, లేకపోతే ఇక్కడ నుండి కదిలే ప్రసక్తి లేదు. మా ప్రాణాలు సైతం పోయినా పర్వాలేదు, రామ్ కి అగ్రిమెంట్ మాత్రం లోపలికి రానియం. ఇప్పుడు రానున్నది మాన్సూన్ సీజన్, అసలు ఇప్పటికే కరోనా కేసులు కానీ వచ్చి డెంగ్యూ కేసులు కానీ జరుగుతున్నాయి. మీరందరూ కలిసి ఇప్పుడు సమ్మె కార్యక్రమం చేస్తే ప్రజలకి నష్టం, ప్రజలు నష్టపోతారు, వారి ప్రాణం మీద కూడా వస్తుంది కదా, మరి దీని మీద మీరేం ఆలోచించలేదు? గతంలో కరోనాలో పనిచేసి మా కార్మికులు చాలా మంది చచ్చిపోయారు, ఒక సింగల్ ఎంపీ ఇవ్వలేదు. సఫాయి వాళ్ళకు సలాం అన్నారు, సఫాయి వాళ్ళు దేవుడు అన్నారు, కానీ సఫాయి వాళ్ళ కడుపు చూస్తలేరు. ఇవాళ 5 లీటర్ల నూనె కొంటే 1200 అవుతుంది. ఇంటి కిరాయి ఎంత, గ్యాస్ ఎంత, స్కూల్ ఫీజులు ఎంత, హాస్పిటల్ పోతే చార్జెస్ ఎంత, ట్రావెలింగ్ చార్జెస్ ఎంత, అసలు ఎట్ట బతుకుతున్నాం ఈ మెగా సిటీలో మేము? మరి ప్రజలకు మేము పనిచేస్తున్నాం కదా. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు 130 లక్షల మంది, కనీసం వాళ్ళకి 80 లక్షల మంది కార్మికులు ఉండాలి. 20,000 మంది, ఇవాళ 80,000 మంది కార్మికులు ఉండాలి. 20,000 మంది మేము పనిచేసి చచ్చిపోతున్నాం కదా, మరి దాని పట్ల ప్రజలకు ఎటువంటి ఆలోచన లేదా? మా మీద దయాదాక్షిణాలు లేవా? గడిచిన కరోనాలో మేము చేసినటువంటి సేవ గుర్తొస్తలేదా? ప్రజలు కూడా మా ఇమ్మటి నిలబడాలని వాళ్ళ నుండి కోరుతా ఉన్నాను. రామ్ కి సంస్థ వల్ల మీరేం నష్టపోతారు? మా జీవితాలు నష్టపోతాం. మమ్మల్ని పర్మనెంట్ చేస్తా అని చెప్పి ఆల్రెడీ 800 మందిని తొలగించారు. ఇంకా అందరినీ తీసేసే ఆలోచనలు ఉన్నారు. బయోమెట్రిక్ పేర్ల మీద పని చేసినా కూడా 2-3 నెలల జీతాలు రాలేదు. అవన్నీ ఇవ్వాలి, లేకపోతే ఈ ఉద్యమాన్ని దినదినానికి ఇంకా పెరుగుతా తప్ప ఇంకోవే ప్రసక్తే లేదు. ఇంకా మహిళా కార్మికులు కూడా ఉన్నారు అమ్మా, చెప్పండి మీ డిమాండ్స్ ఏంటి? జీతాలు పెరగాలి. ఇప్పుడు మేము 3 నెలల కష్టం చేస్తే కూడా రంజాన్ లో చేస్తే 2 నెలల నుంచి జీతాలు రాలేదు. మరి మేమేం తినాలి? మేము ఇట్లా ఆటో గిరాలి, అన్ని రేట్లు పెంచిండు, మరి మాకు ఏది పట్టించుకుంటలేదు. మళ్ళీ మీ దగ్గర ఇస్తా అంటే మరి మేము ఎట్లా బతకాలి? మమ్మల్ని తీసేసి ఎట్లా? ఇవి మంచి ఇప్పుడు రామ్ కేక్ ఇవ్వద్దు, మాకు పర్మనెంట్ ఇవ్వాలి. మేము చేస్తాం, మేము 5 గంటలకు వచ్చి సాయంత్రం 2 గంటల దాకా ఉంటాం మేము. మాకు ఎట్లా మమ్మల్ని మీరు పరిశాన్ చేస్తుండు, మాకు వెంటనే జీతాలు పెరగాలి. ఇన్ని 3 నెలల నుంచి మీరు జీతాలు రావలేదు అన్నారు కదా, మరి ఎలా బతికారు ఈ 3 నెలల జీతాలు? 3 నెలల జీతాలు లేక మేము అప్పులు చేసుకొని తింటున్నాం అమ్మా, మేము అప్పులు చేసుకొని బతుకున్నాం. మరి కేసీఆర్ గారు ఏది పట్టించుకుంటలేరు, మరి మీ సీటు మీద కూర్చొని సీటు మీదకి రాకముందేమో అన్ని ఒప్పుకున్నాడు, సీటు మీదకి రాగానే మరి మమ్మల్ని ఇట్లా చేస్తే ఎట్లా బతకాలి మేము? మరి మేమేం నేను బతకాలి? ఇట్లా చేస్తున్నాడు, వెంటనే మాకు పర్మనెంట్ చేయాలి, మాకు ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఇది ఓవరాల్ గా కూడా ఇటు జీహెచ్ఎంసీ కార్మికులు అందరూ కూడా ఒక తాటి పైకి వచ్చి 18 వింగ్స్ నుంచి అందరూ ఒక తాటి పైకి అయితే వచ్చినటువంటి పరిస్థితి. వారికి ఖచ్చితంగా అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలి. అలాగే డిఏకి సంబంధించి కానివ్వచ్చు, ప్రభుత్వ ఉద్యోగులకి జీహెచ్ఎంసీ కార్మికులందరూ కూడా డిఏ వేతనాలు చెల్లించాలి. అలాగే 3 నెలలుగా చెల్లించినటువంటి జీతాలను కూడా జీహెచ్ఎంసీ కార్మికులకి అయితే చెల్లించాలి, లేదంటే ఇది మరింత ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తామంటున్నారు. సో ఇక్కడ పోలీసులు ఇప్పటికీ భారీగా మోహరించి వీరిని అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వీరందరినీ మొత్తాన్ని కూడా మోహరించి భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రగతి భవన్ కి వెళ్లి వీరు మరి కాసేపట్లో అక్కడ చెత్తను కూడా వేసి తమ నిరసన అయితే తెలుపుతామంటూ కూడా వారు తమ సమ్మె ద్వారా వారు